హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనగా రైతు భరోసా పథకంలోని తొలి విడత కింద డబ్బులను అయితే విడుదల చేసేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారం ఎవరైతే అర్హులవుతారో వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తుంది. సో యొక్క రూల్స్ ఏంటి, అలాగే ఏ తేదీ నుంచి ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి పడబోతున్నాయి, వీటితో పాటుగా కౌలు రైతులకు సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి. సో ఈ విషయాలన్నీ కూడా వీడియోకి వెళ్ళి పూర్తి వివరాలతో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో మీ యొక్క బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేసి వెంటనే వీడియోని లైక్ చేయమని చెప్పండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అనేక రకాల పథకాలను గత ప్రభుత్వం కూడా అయితే తీసుకువచ్చింది. అందులో భాగంగానే గత ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ 13,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలోకి విడతల వారీగా డబ్బులు విడుదల చేసేది. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 కాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా 7,500 రూపాయలు. అందులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2 విడతల్లో మనకు 7,500 రూపాయల డబ్బులను రైతుల ఖాతాలలోకి జమ చేసేది. కేంద్ర ప్రభుత్వం మనకు 3 విడతల్లో ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున మన ఖాతాల్లోకి వేసేది. సో మొత్తంగా చూసుకుంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఒక ఏడాదికి 13,500 రూపాయలు అయితే ఇచ్చేవి. అయితే ఎన్నికల హామీలో భాగంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మనకు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిపి మనకు ఉమ్మడిగా బీజేపీతో కలిపి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి ఇచ్చేటువంటి 13,500 రూపాయలని పెంచి మనకు 20,000 రూపాయల వరకు అయితే ఇస్తామని చెప్పి చెప్పారండి. అందులో భాగంగానే ఈ యొక్క రైతు భరోసా పథకానికి కూడా పేరు అయితే మార్చేశారు. మనకు అన్నదాత సుఖీభవగా పేరు మార్చి ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారన్నమాట. అయితే ఈ పథకాన్ని అమలు చేయబోయేదానికి ముందు రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారికి శుభవార్త అయితే వచ్చింది. ఆ శుభవార్తను మనం క్లారిటీగా చూసుకుంటే, సో మనకు ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తులు అనేది స్టార్ట్ చేశారు. కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి సిసిఆర్సి సర్టిఫికేట్ అనేది, కార్డ్స్ అనేది తీసుకోవడానికి వాళ్ళకి తీసుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే ఇచ్చిందనమాట. అయితే ఎవరైతే ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలు, సో ఈ యొక్క 4 కేటగిరీలకి సంబంధించినటువంటి మైనారిటీ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సొంత భూమి అనేది వారి పేరు మీద లేకుండా ఉండి వేరే వాళ్ళ భూమి తీసుకొని కౌలుకు గనక వీళ్ళు చేసుకుంటూ ఉంటే అటువంటి రైతులందరినీ కూడా కౌలు రైతులు అంటారండి. సో ఈ యొక్క కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సొంత భూమి కలిగినటువంటి యజమాని దగ్గర పట్టాదారు పాస్బుక్ తీసుకోవాలి, అంటే బుక్ తీసుకోబాకండి, జెరాక్స్ తీసుకోండి. సో బుక్ కడితే మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడతారు, సో మీరు జెరాక్స్ తీసుకోండి. అలాగే ఆ సొంత భూమి కలిగినటువంటి ఆ యొక్క యజమానుడి యొక్క ఆధార్ కార్డు జెరాక్స్, సో ఇవి రెండు వాళ్ళు తీసుకోండి. సో మీరు వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు జెరాక్స్, మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఇవి తీసుకొని 10 రూపాయల రెవెన్యూ బాండ్ పేపర్ అయితే మీరు తీసుకొని 11 నెలల వరకు మనం ఈ యొక్క కౌలు లెక్కలో మనం 11 నెలలు లీజుకి తీసుకున్నట్టుగా బాండ్ పేపర్ మీద మనం రాయించుకొని విఆర్ఓ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఇచ్చి కౌలు కార్డు కనుక మనం అప్లై చేస్తే అప్పుడు విఆర్ఓ గారు దాన్ని మనకు చూసి మనకు దానికి పరిశీలించి మనకు ఫైనలైజ్ చేసి మనకు డైరెక్ట్గా సిసిఆర్సి కార్డు అనేది మనకు ఇస్తారన్నమాట. సో సిసిఆర్సి కార్డు అనేది మనకు వచ్చిన తర్వాత ఆ కార్డుని తీసుకుని మనం గ్రామ రైతు సేవా కేంద్రాలు, అనగా గత ప్రభుత్వం మనకు రైతు భరోసా కేంద్రాలుగా పెట్టింది కదా, సో వాటిని ఇప్పుడు మనకు పేరైతే మార్చారు, గ్రామ రైతు సేవా కేంద్రాలను పెట్టారన్నమాట. సో గ్రామ రైతు సేవా కేంద్రాలకు మనం వెళ్ళేసి ఈ యొక్క సిసిఆర్సి కార్డులు కనుక మనం ఇస్తే అక్కడ వాళ్ళ కార్డులన్నీ తీసుకొని మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ఏదైతే ఉందో సో దాన్ని వర్తింపజేస్తారండి. సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అయితే ఇస్తుంది కదా, సో 6,000 రూపాయలు అనేది మనకైతే ఇంకా ఇవ్వరండి. ఎవరికైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకైతే ఇవ్వరు, సొంత భూమి కలిగిన వారికి మాత్రమే
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు వస్తుంది. అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అయితే వర్తింపజేస్తుందన్నమాట. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా మన కౌలు రైతులకు కూడా ఇచ్చింది కాబట్టి 7,500. ఇప్పుడు మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కౌలు రైతులకు అయితే ఇటువంటి పరిస్థితులు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే మనకు 14,000 రూపాయలు అయితే కంటిన్యూ అయితే చేస్తారనమాట. సో కాబట్టి ఇప్పుడు మీరు కౌలు రైతులు కనుక మీరు ఎవరైనా ఉంటే వెంటనే మీరు ఈ విధంగా అయితే చేసుకోండి. అలాగే సొంత భూమి కలిగిన వాళ్ళు, మనకు సంబంధించి సొంత భూమి ఎవరైనా కలిగి ఉంటే అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులకు సంబంధించి మనకైతే అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మొత్తం మీద ఈ యొక్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16వ తేదీన మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రవేశపెడతారండి. సో ప్రవేశపెట్టి క్యాబినెట్ మీటింగ్లో మనకి యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత కింద ఇచ్చేటువంటి నిధుల విడుదలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం అయితే చుట్టబోతుందన్నమాట. సో ఆల్రెడీ ఇప్పుడు చాలామంది కూడా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మనకు ఆ యొక్క పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే ఇంకా అందలేదనేసి. సో గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకు మే నెలలోనే డబ్బులు అయితే ఇచ్చేది, కానీ మనకు ఈ సంవత్సరం మే నెలలో చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే వచ్చాయి. ఎలక్షన్స్ ఉన్నాయి, రిజల్ట్స్ ఉన్నింది, తర్వాత గవర్నమెంట్ కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి, అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి స్కీమ్స్ ఇవన్నీ కూడా మనకు కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి. కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు మే నెలలో జూన్లో కూడా అయితే మనకు డబ్బులు అయితే వేయలేదు, కానీ ఈ జూలై మాసంలోనే మనకు ఎండింగ్ అంతా కూడా మనకు మరో 4-5 రోజుల్లో అర్హులు లిస్ట్ అయితే విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట. అయితే ఈ యొక్క అర్హుల లిస్టులో మనం క్లారిటీగా చూసుకుంటే మనకు ఖచ్చితంగా ఎవరైతే రైతు ఉంటారో అటువంటి వారికి మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారన్నమాట, రూల్స్ ప్రవేశపెట్టారండి. ఆ యొక్క రూల్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో అటువంటి వారందరూ కూడా సొంత భూమి కలిగినటువంటి రైతులందరూ కూడా 10 ఎకరాలకు మించి ఉండకూడదు అన్నమాట. సో మనకు మెట్ట మాగాణి రెండు కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో కనుక చూసుకుంటే నెలసరి ఆదాయం 10,000 రూపాయలు కాక పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే 12,000 రూపాయలకు మించకుండా రైతులకైతే ఆదాయం ఉండాలి. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్కి మీకు ఆధార్ కార్డుకి లింక్ అయితే చేసుకోవాలి. సో ఇది చాలాసార్లు చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను, గవర్నమెంట్ కూడా చెప్తూనే ఉందన్నమాట, మరోసారి అయితే మనకు మళ్ళీ గుర్తు చేస్తుంది. సో మన పట్టాదారు పాస్బుక్కి మన యొక్క ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేసుకోవడానే మనకు వెబ్ ల్యాండింగ్ అంటారండి. సో ఇది మనకు విఆర్ఓ గారు చేస్తారు, లేదా మీరు రైతు సేవా కేంద్రాలు అనగా రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళినా సో అక్కడ మీకు వాళ్ళు చేసి తీరుతారనమాట. సో ఒకసారి చేయించుకోండి. అలాగే మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క సూపర్ 6లో మనకు ప్రధానంగా తీసుకొచ్చినటువంటి పథకాల్లో మనకు ఇది చాలా ప్రాముఖ్యమైనది, అన్నదాత సుఖీభవ. ఈ పథకంలో కౌలు రైతులు కూడా అయితే మీరు ఒక 10 ఎకరాల లోపలైతే భూమికి తీసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ 10 ఎకరాలకు మించి మేము చేసుకుంటాం కౌలు అంతా డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వరన్నమాట. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తారండి. అంటే మనకు ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు కుటుంబంలో ఇద్దరు పేరు వ్యక్తుల మీద భూమి ఉన్నా సరే ఇద్దరికైతే ఇవ్వరు, కానీ ఒకరికి ఇస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి, 4 చక్రాల వాహనాలు కలిగిన వారికి, తర్వాత వచ్చేసి మనకు రాజకీయ నాయకులకి అంటే మనకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీలు, సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అయితే ఈ యొక్క రైతు భరోసా పథకం అయితే అమలు చేయరు, వాళ్ళందరూ కూడా అనర్హులు. అయితే 4 చక్రాల వాహనాల్లో మనకు కొంత విసులుబాటు అయితే కల్పించారండి. సో ఎవరెవరికంటే 4 చక్రాల వాహనాలు కలిగిన వారు, ట్రాక్టర్స్ నడుపుకునేవారు, అలాగే కారు ఉండి మీరు కనుక ట్యాక్సీ కనుక నడుపుకునేవారైతే మీకు నో ప్రాబ్లం, మీకు ఈ పథకం అయితే ఉంటుంది. సో ట్యాక్సీ అంటే మనకు ఎల్లో కలర్ బోర్డు ఉండాలా, సో అప్పుడు మనకు నో ప్రాబ్లం అనమాట. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత వచ్చేసి మనకు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మనకు కొంతమందికి వెసులుబాటు కల్పించారు. అందులో మనకు వచ్చేసి ఈ యొక్క పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉంటారో, సో అటువంటి వారందరికి కూడా మనకు వెసులుబాటు కల్పించారు, వాళ్ళందరూ కూడా అర్హులు అన్నమాట. సో మనకు ఈ యొక్క సచివాలయ ఉద్యోగస్తులకు మాత్రం అర్హత లేదండి. సో గత ప్రభుత్వమే వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులను తొలగించింది. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఈ యొక్క ఇచ్చేటువంటి మనకు అన్నదాత సుఖీభవ స్కీమ్ కావచ్చు, సూపర్ 6లో మనకు అమలు చేసే 6 పథకాల్లో కూడా కంపల్సరీగా మనకు రేషన్ కార్డు ప్రాముఖ్యంగా పెట్టారండి. రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఇక నుంచి ఈ యొక్క ఏ పథకమైనా సరే డబ్బులు పడతాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలని కాస్త మనకు మరో 2,000 రూపాయలు జోడించి కేంద్ర ప్రభుత్వం మనకు వచ్చే నెల 15 కానుకగా
8,000 రూపాయలు చేసే అవకాశం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా హింట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. అయితే దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ హింట్స్ అయితే మాత్రమే వచ్చాయి. సో ఫర్దర్గా ఈ యొక్క రైతులకు సంబంధించి కావచ్చు, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైనా సరే రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి మిస్ అవ్వకుండా వీడియో చేసి తెలియచేస్తాను. కాబట్టి మీరు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తానండి. సో మనకు ఈ యొక్క అర్హుల లిస్టులు చెక్ చేసుకునే విధానం, సో పూర్తి విధి విధానాలన్నీ కూడా నేను మీకైతే ఇస్తాను.